కార్తీక మూడో సోమవారం సందర్భంగా మెంటాడ్ మండలం జైతిలోని శ్రీ బ్రహ్మరంభిక సహిత మల్లికార్జున స్వామిని డిప్యూటీ ముఖ్యమంత్రి రాజన్న ద్వారా దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన కోరికలు తీర్తయనే ప్రగాఢ విశ్వాసంతో జిల్లా నల్మూల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారని రాజన్న ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో మెంటాడ్ ఎంపీపీ రెడ్డి సన్యాసనాయుడు, జెడ్పీటీసీ ప్రతినిధి లెంక రత్నాకర్ నాయుడు, వైస్ ఎంపీపీలు సారికి ఈశ్వరరావు, పొట్టంగి దుర్గ, దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ గేదెల సత్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి విజయనగరం జిల్లాలోని మెంటాడ మండల పరిధిలో ఉన్న జైతి గ్రామానికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ముఖ్యంగా దైవ చింతనలు జైనుల కాలం నుంచి కూడా ఇక్కడ దేవస్థానాలు ఉండడము అది పేరు ప్రఖ్యాతులకు విశిష్టత అన్నమాట. అది మనం చూస్తున్న పురాతన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రజలందరూ కూడా సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్తీక మాసం ఎవరైతే ప్రార్థనలు చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలకు కూడా దేవుడు మంచి చేయాలని, అలాగే రాలేని వాళ్ళ కుటుంబాలకు కూడా ఇక్కడ బ్రహ్మరంభిక మల్లికార్జున స్వామి వారి యొక్క దీవెనలు ఇచ్చి ఎల్లవేళలో దుష్టుల నుంచి, దుష్ట శక్తుల నుంచి, ప్రకృతి విలయతాండం నుంచి, అంటువ్యాధుల నుంచి కాపాడి వారి కుటుంబాన్ని చల్లగా ఆనందంగా ఉండేటట్టు చూడాలని తెలియజేసుకుంటాం.